analysis. Explain break-even analysis and explain its assumptions, uses, advantages and limitations of advantages and limitations or disadvantages of break-even analysis. Break-even analysis గురించి వివరించండి. దాని యొక్క assumptions మినహాయింపులు అలాగే uses అన్న advantages ఉపయోగాలు లేదా ప్రయోజనాలు అలాగే limitations disadvantages పరిమితులు లేదా లోపాల గురించి వివరించండి అని అంటున్నారు. Okay, the term break-even analysis is interpreted in the narrow as well as broader senses. Okay, దీన్ని కొంచెం లోతుగాను చెప్పచ్చు అలాగే నారో దాని గురించి సింపుల్ గా కూడా దీని గురించి వివరించవచ్చు అన్నమాట. నారో సెన్స్ ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ఫైండింగ్ అవుట్ ది బ్రేక్ ఈవెన్ పాయింట్ అంటే స్వల్పంగా చెప్పాలంటే కనుక బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అంటే ఏంటంటే బ్రేక్ ఈవెన్ పాయింట్ ఎక్కడైతే కనుక అది కరెక్ట్ బ్రేక్ ఈవెన్ గా అవుతుందో బ్రేక్ అవుతుందో ఆ పాయింట్ నే మనం ఇక్కడ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అని చెప్తుంటాం. బ్రాడర్ సెన్స్ లో కనుక చెప్పాలంటే చూడండి, బ్రాడర్ సెన్స్ మీన్స్ that system of analysis which determines the probable profit at any level of production ante din yokka edi utpatti yokka edina oka production yokka utpattilo daniki probable profit evaithe untundo dan determine cheyatame dan determine chesinante aa visleshane manam break even analysis ani cheptuntam anamata. Din yokka meaning, the break even analysis establishes the relationship of cost, volume and profit. So this analysis is also known as cost volume profit analysis. Break even analysis ante enti, idi cost vyayamu alage volume ammakalu alage profit labhalu ammakalu vyayalu alage labhalu vitini yokka relationship e vidhanga untundi ani cheppetunanti aa visleshane yaman pilustuntam break even analysis, break even visleshana ani pilustuntam. Anduvalane dinni volume profit analysis ante అమ్మకాలు లాభము యొక్క వ్యయము అమ్మకాలు లాభం యొక్క విశ్లేషణ అని కూడా దీన్ని అంటుంటారు అన్నమాట. ఓకే, విఈపి కెన్ బి ఎక్స్ప్లెయిన్డ్ బిలో. విఈపి అనేది ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి వైఓఎక్స్ అని ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ మీదేమో మనం అవుట్పుట్ చూపిస్తున్నాం, కాస్ట్ మీదేమో అక్కడ మనకి వై యాక్సిస్ మీదేమో కాస్ట్ అనేది చూపిస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద దాని మీద ఇక్కడ లైన్స్ ఎఫ్సి అనేది ఉన్నది. ఎఫ్సి అంటే ఏంటి, ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్, అందువల్ల దీని హారిజంటల్ లైన్ అంటే సమాంతరంగా ఎక్స్ యాక్సిస్ కి సమాంతరంగా చూపిస్తున్నాం. ఎఫ్సి అనేది సమాంతరంగా ఉన్నది, ఎక్స్ యాక్సిస్ కి సమాంతరంగా ఉన్నది. అలాగే బీసీ అంటే ఏంటి, వేరియబుల్ కాస్ట్, చరివేయాలు. ఈ చరివేయాలు అనేది ఎక్స్ అంటే ఈ ఎఫ్సికి పైనుంచి వెళ్తుంది, ఇది లెఫ్ట్ టు రైట్, ఎడ నుంచి కుడికి పైకి పోతుంది. ఓకే, అలాగే టీసీ అంటే ఏంటి, టోటల్ కాస్ట్, మొత్తము వ్యయము. ఇది కూడా మనకి లెఫ్ట్ రైట్ కి ఇది పైకి పోతుంది. ఇక్కడ ఎక్కడైతే కనుక మనకి ఈ వేరియబుల్ కాస్ట్, టోటల్ కాస్ట్ అంటే మొత్తం వ్యయము, చరివేయాలు ఇవి రెండు ఇంటర్సెక్ట్ అవుతున్నాయో అక్కడే మనం దీన్ని బిఈపి అని అంటున్నాం. ఇక్కడ మనకి ఆ బిఈపికి ఎబో ఉన్న పాయింట్ ఏమని పిలుస్తున్నాం, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ. ఇక్కడ యారో మార్క్ ఇచ్చాం, దాన్ని ఏమంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, రక్షణ పరిమితి అంటుంటాం అనమాట. ఇక్కడ ఎక్కువ లాభాలు అనేవి వస్తుంటాయి. ఇక్కడ బిలో దట్ పాయింట్ ఆ బిఈపికి కంటే కూడా తక్కువ ఉన్నప్పుడు ఈ ఫామ్ కి లాసెస్ అనేవి వస్తుంటాయి. కాబట్టి దాన్ని ఏమని పిలుస్తుంటాము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అంటే దాన్ని మనకి యాంగిల్ ఆఫ్ పతన కోణము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ పతన కోణము అని అంటుంటాం అనమాట. ఇదే ఇప్పుడు ఇక్కడ ఉంది చూడండి, ఎఫ్సి ఇజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ కాస్ట్, స్థిర వ్యయం. ఇట్ రిమైన్స్ కాన్స్టెంట్, అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంటుంది. విసి ఇజ్ ఈక్వల్ టు వేరియబుల్ కాస్ట్ అంటే అదేంటిది, చరివేయాలు. ఇట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇది అడవి నుండి కుడికి పైకి పోతుంది. అలాగే టీసీ అంటే టోటల్ కాస్ట్ అంటే మొత్తం వ్యయం. ఇట్ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇది కూడా ఎడమ నుండి కుడికి పైకి పోతుంది. ఇప్పుడు ఏ ప్లేస్ వేర్ టోటల్ కాస్ట్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఇంటర్సెట్, అది ఇంట్రెస్ట్ అని పడిందమ్మా, అది ఇంట్రెస్ట్ కాదు ఇంటర్సెట్, ఇట్ ఈజ్ కాల్డ్ యాస్ బిఈపి. ఎక్కడైతే మనకి ఈ టోటల్ కాస్ట్, వేరియబుల్ కాస్ట్ అంటే మొత్తం వ్యయము, చరివేయాలు ఇవి రెండు ఖండించుకుంటున్నాయో ఇంటర్సెట్, ఓకే అది ఇంట్రెస్ట్ కాదు ఇంటర్సెట్, ఓకే అప్పుడు ఎక్కడైతే కనుక రెండు ఖండించుకుంటున్నాయో దాన్ని ఏమని పిలుస్తాం, బిఈపి అని పిలుస్తుంటాం. అబౌ దట్ పాయింట్ ది ఫార్మ్ గెట్ మోర్ అండ్ మోర్ ప్రాఫిట్స్. ఈ బిఈపి పాయింట్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఫార్మ్ కి ఇంకా ఎక్కువ లాభాలు అనేవి వస్తుంటాయి అనమాట. దట్ ప్రాఫిట్స్ ఆర్ కాల్డ్ యాజ్ మార్జిన్ ఆఫ్ సేఫ్టీ,
ఆ ప్రాఫిట్స్ ఏమని పిలుస్తాం, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ, రక్షణ పరిమితి అని పిలుస్తుండం అనమాట. బిలో దట్ పాయింట్ ది ఫార్మ్ గెట్ లాసెస్, ఆ పాయింట్ కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ ఫార్మ్ కి లాసెస్ అనేవి, నష్టాలు అనేవి వస్తుంటాయి. దట్ లాసెస్ ఆర్ కాల్డ్ యాస్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్, ఆ నష్టాలను ఏమని పిలుస్తుంటాం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్, పతన కోణము అని పిలుస్తుంటాం అనమాట. ఓకే, ఎగ్జెంప్షన్స్ మినహా అంటే దీని యొక్క మినహాయింపులు ఏంటంటేవి, టోటల్ ఫిక్స్డ్ కాస్ట్ రిమైన్స్ కాన్స్టెంట్, అంటే దీనిలో ఎప్పుడు కూడా సర్వేయాలనేవి స్థిరంగా ఉంటాయి అని ఊహించాలి. అలాగే సెల్లింగ్ ప్రైస్ డస్ నాట్ చేంజ్, అంటే అమ్మకపు ధర ఎప్పుడు కూడా మారదు. అలాగే ప్రొడక్టివిటీ పర్ వర్కర్ డస్ నాట్ చేంజ్, అంటే ఉత్పాదక వర్కర్ యొక్క శ్రామికుడి యొక్క ఉత్పాదకత ఎప్పుడు కూడా మారదు. అలాగే దేర్ విల్ బి నో చేంజ్ ఇన్ ది జనరల్ ప్రైజ్ లెవెల్, సాధారణంగా మార్కెట్లో ఈ ధరలు అనేవి మారకుండా స్థిరంగా ఉంటాయి అని ఊహించాలి. కాస్ట్ కెన్ బి క్లాసిఫైడ్ ఇన్ టూ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ ఎలిమెంట్స్, ఇక్కడ వ్యయాలు అనేవి స్థిర వ్యయాలు, చర వ్యయాలు అని రెండు రకాల కింద విభజిస్తూ ఉంటాము. ఓకే, యూజెస్ అండ్ అడ్వాంటేజెస్, ప్రయోజనాలు. ఇట్ హెల్ప్ ఇన్ డిటర్మైనింగ్ ది సెల్లింగ్ ప్రైస్ విల్ గివ్ ది డిజైర్డ్ ప్రాఫిట్స్, అంటే అమ్మకపు ధర నిర్ణయించడానికి, అలాగే ఊహించినటువంటి లాభాలని నిర్ణయించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఇట్ ప్రొవైడ్ సజెషన్స్ ఫర్ షిఫ్టింగ్ సేల్స్ మేక్స్, అమ్మకాల మిశ్రమాన్ని కనుగొనటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఇంటర్ ఫ్రమ్ ది కంపారిజన్ ఆఫ్ ప్రాఫిట్ ఈజ్ మేడ్ పాసిబుల్, దీన్ని ఆధారంగా చేసుకుని లాభాలు ఏ విధంగా వస్తాయి అని ఊహించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫిక్సింగ్ సేల్స్ వాల్యూమ్ టు కవర్ ఏ గివెన్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్, అమ్మకాల ధరని నిర్ణయించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఇట్ స్టడీస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ఇన్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కాస్ట్ ఆన్ ప్రాఫిట్, అంటే లాభాలు అమ్మకాలని ఆధారంగా చేసుకుని, వ్యయాల్ని లాభాలను ఆధారంగా చేసుకుని స్థిర వ్యయాలు చర వ్యయాలు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఏ విధంగా తగ్గుతున్నాయి అని స్టడీ చేయడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఫోర్కాస్టింగ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ది వాల్యూమ్, అమ్మకాలు వచ్చే మార్పుల్ని, అలాగే వ్యయాలు లాభాలు వచ్చే వాటిని ఫోర్కాస్ట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఇట్ యూజ్ఫుల్ ఇన్ ఆపరేటింగ్ బడ్జెటరీ కంట్రోల్ అండ్ స్టాండర్డ్ కాస్టింగ్, అంటే బడ్జెటరీ కంట్రోల్ని అలాగే ప్రామాణిక కాస్టింగ్ని ఇది తెలుసుకునేందుకు కానీ ఆపరేట్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ఓకే, డిసడ్వాంటేజెస్, లోపాలు. ది కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రేక్ ఈవెన్ చార్ట్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టన్ అన్రియలిస్టిక్ అసంప్షన్స్ అండ్ ఇట్ ఈస్ యూజ్ఫుల్నెస్ ఈజ్ లిమిటెడ్ దీని వలన బ్రేక్ ఈవెన్ చార్ట్ అనేది అన్ని అంత దాని యొక్క మినహాయింపులన్నీ కూడా అన్రియలిస్టిక్ కూడా అంటే సమంజసంగా ఉండవు, అందువలన ఇది పరిమితంగానే ఉపయోగపడుతూ ఉంటుంటుంది. ద బ్రేక్ ఈవెన్ చార్ట్ గివ్స్ ఏ స్టాటిక్ పిక్చర్ ఆఫ్ ది సిచ్యుయేషన్ ఇఫ్ ది కండిషన్స్ చేంజ్ ఇట్ బికమ్స్ అవుట్డేటెడ్, అంటే దీంట్లో ఉన్నటువంటి ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్లో ఉన్నటువంటి ఆ పిక్చర్ అన్ని కూడా కొంతవరకు మాత్రమే ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. అందువలన ఏమైనా కండిషన్స్ కనుక మార్పులు వస్తే అందువలన ఇది అంతగా ఉపయోగంలోకి రావన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, దీస్ చార్ట్స్ గివ్ ఓన్లీ ఏ రఫ్ ఐడియా ఆఫ్ ది ప్రాబ్లం, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఫ్రమ్ దీస్ చార్ట్స్, అంటే దీనిలో ఉన్నటువంటి ఈ చార్ట్స్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను కేవలము కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మాత్రమే ఉపయోగపడుతుంటుంది, కానీ అన్నింటికీ ఇది ఉపయోగకరంగా ఉండదన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్, ఏ బ్రేక్ ఈవెన్ చార్ట్ డస్ నాట్ సజెస్ట్ ఎనీ యాక్షన్ ఆర్ రెమిడియల్ యాక్షన్ టు ది మేనేజ్మెంట్ ఇన్ కేస్ ఆఫ్ నీడ్, అంటే ఇది మేనేజ్మెంట్కి వాళ్ళకి అవసరమైనప్పుడు ఏదైనా యాక్షన్ తీసుకునేందుకు కానీ సలహాలు ఇవ్వటానికి ఇది ఈ బ్రేక్ ఈవెన్ చార్ట్ అనేది అంతగా ఉపయోగంలోకి ఉండదన్నమాట. నెక్స్ట్ వన్, ద బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ అసంప్షన్స్ వాట్ ఎవర్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ సోల్డ్ అవుట్ మే నాట్ హోల్డ్ గుడ్ ఎనీ మెనీ కేసెస్, అంటే ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ యొక్క మినహాయింపుల వలన మనకి అమ్మకాల్లో లేదా ఉత్పత్తిలో ఏమైనా ఉంటే కనుక వాటిని నివారించడానికి ఇది అంతగా ఉపయోగంలోకి అనేది ఉండదన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్. ఓకే, ఇది ఒక ఎస్ఏ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఈ బ్రేక్ ఈవెన్ అనాలిసిస్ లో షార్ట్ నోట్స్ల గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఐ విల్ కంటిన్యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.